ఈరోజు ఢిల్లీలో మూడు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన గౌరవ కేంద్ర మంత్రులతో, అదేవిధంగా లండన్ నుంచి ఇక్కడికి వచ్చేసిన డిప్యూటీ మేయర్ గారితో కూడా సమావేశం కావడం జరిగింది. ముందుగా గౌరవనీయులు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల విస్తరణ కార్యక్రమాలు, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో హైదరాబాద్ మహానగరంలో, అందులో భాగంగా బేగంపేటలోని రసూల్పూరా చౌరస్తాలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒక 2.5 ఎకరాల స్థలం ఏదైతే ఉన్నదో, దాని విషయంలో గతంలో మంత్రి గారు సానుకూలంగా స్పందించినప్పటికీ కింద అధికారులు వారి యంత్రాంగం దాన్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగిందని చెప్పి వారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, హైదరాబాద్లో మరి రహదారుల విస్తరణ ఆవశ్యకతను వారికి వివరించి ఈ భూములను కూడా వెంటనే కేటాయించాల్సిందిగా వారిని కోరడం జరిగింది. దానికి వారు, మీరు గతంలో ఏదైతే ఉత్తర ప్రత్యుత్తరాలు మాకు పంపించారో దాన్ని మళ్ళీ ఒక్కసారి తీసుకుని వచ్చినట్టయితే తప్పకుండా సానుకూలంగానే చూస్తామని చెప్పి, పరిశీలిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తదనంతరం గౌరవనీయులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు ప్రకాష్ జావడేకర్ గారిని కలిసి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారు గతం నుంచి కూడా వారి విషయంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక కొత్త IIIT మంజూరు చేయాలని, దాన్ని కరీంనగర్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని, అందులో 50% నిధులు కేంద్ర ప్రభుత్వం, ఒక 35% నిధులు రాష్ట్ర ప్రభుత్వం, ఒక 15% నిధులు ప్రైవేట్ సెక్టర్ నుంచి పెట్టుబడి పెట్టే విధంగా మేము చొరవ తీసుకుంటామని, దాన్ని మంజూరు చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు ఆ విషయంలో మరి దేశవ్యాప్తంగా ఇట్లాంటి ప్రతిపాదనలు ఇంకో 2-3 ఉన్నాయి, వాటిని కేబినెట్ ముందుకు తీసుకెళ్లి తప్పకుండా సానుకూలంగా పరిశీలిస్తానని చెప్పి, వినోద్ కుమార్ గారి కృషి మేరకు తప్పకుండా మంజూరు చేస్తానని చెప్పి కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోయిన దఫా ఇక్కడికి వచ్చినప్పుడు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి గారు కడియం శ్రీహరి గారు మరి 2 ప్రధానమైన విషయాలు జావడేకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIMని మంజూరు చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఆ విషయంలో కూడా మళ్ళీ ఈరోజు జావడేకర్ గారికి గుర్తు చేయడం, అదేవిధంగా ఒక రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా మరి NCERT వ్యవస్థలో భాగంగా ఉంది, దాన్ని కూడా మంజూరు చేయాలని గతంలో కడియం శ్రీహరి గారు ఏదైతే విజ్ఞప్తి చేశారో ఆ విజ్ఞప్తిని మళ్ళీ ఒకసారి వారికి పునశ్చరణ రివైజ్ చేసి గుర్తు చేసి మరి అది కూడా మంజూరు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. కానీ IIM విషయంలో మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక IIM ఉన్నట్టయితే మరి పెద్ద ఎత్తున ఇప్పటికే మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, పిల్లలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నారు, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, కాబట్టి మాకు చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పి వారికి వివరిస్తే, ఆర్థిక మంత్రి గారిని కలవండి, మీరు ఆర్థిక మంత్రి గారిని కలిసి ఈ విషయంలో మీరు వారి మరి సలహా వారి గైడెన్స్ కూడా అవసరమని చెప్పడంతో ఆర్థిక మంత్రి గారిని కూడా ఇప్పుడే కలవడం జరిగింది. ఆర్థిక మంత్రి గారిని ముఖ్యంగా కలిసింది ఈ IIM విషయంలో, మరి వారు చొరవ తీసుకొని తెలంగాణకు ఒక IIM మంజూరు చేయాలని చెప్పి ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు గతంలో ఏదైతే FRBM లిమిట్స్ 14వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు 3.5% పెంచాలని సూచించిందో, గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయంలో వారు కేంద్ర మంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ విజ్ఞప్తిని మళ్ళీ ఒకసారి వారికి గుర్తు చేసి ఆ లిమిట్స్ని 3.5% సత్వరమే పెంచే విధంగా ఆర్థిక మంత్రి గారు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. మంత్రి గారు కూడా ఈ విషయాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తానన్నారు. దాంతోపాటు గతంలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఏదైతే ఆర్థిక మంత్రి గారు స్వయంగా ఎయిమ్స్ విషయంలో మాట ఇచ్చి ఉన్నారో కేంద్ర ప్రభుత్వ పక్షాన, ఆ ఎయిమ్స్ను కూడా తొందరగా మంజూరు చేయాలని, దానికి కూడా డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావించిన అంశాలు, కేంద్ర ఆర్థిక మంత్రి గారి దగ్గర ప్రస్తావించిన అంశాలు. మరి మేము ఎలాగో కలుస్తున్నాం కాబట్టి ఆ విషయాన్ని కూడా వారికి గుర్తు చేసి ప్రభుత్వ పక్షాన ఇవన్నీ కూడా తొందరగా విడుదలయ్యే విధంగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. డిప్యూటీ మేయర్ రాజేష్ అగర్వాల్ గారు వారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. వారిని కూడా కలిసి లండన్కి తెలంగాణకి, అంటే యునైటెడ్ కింగ్డమ్కి తెలంగాణకి మధ్యన ఉండే వ్యాపార సంబంధాలు, అవకాశాలు, ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన UK కంపెనీలకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా పెట్టుబడులు ఉన్న అవకాశాలన్నింటినీ కూడా వారికి వివరించడం జరిగింది. లండన్ మేయర్ కూడా డిసెంబర్లో భారతదేశానికి రాబోతూ ఉన్నారు.
మరి దానికి సంబంధించి కూడా వారిని వారితో వచ్చే వ్యాపార ప్రతినిధుల బృందానికి కూడా హైదరాబాద్కి రావాలని చెప్పి కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా తప్పకుండా వస్తామని, అదే రకంగా హైదరాబాద్లో ఉన్న అవకాశాల పట్ల కూడా వారు మేము వివరించి చెప్పిన విషయాల పట్ల కూడా వారు కూడా చాలా ఆసక్తిని కనబరిచారు. తప్పకుండా వారు కూడా వస్తారని, వారు కూడా డెఫినెట్గా పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తెస్తారని చెప్పి కూడా ఆశిస్తాం. సార్, ఈరోజు వర్షం వల్ల చెరువు గట్టలు తిరిగి మళ్ళీ నీళ్ళు వచ్చేసింది, ఎక్కడ సార్ ఎక్కడ లోపం జరుగుతుంది మీరు? హైదరాబాద్ మహానగరంలో కొన్ని చిక్కు సమస్యలు మాకు వారసత్వంగా వచ్చినాయి. వాటిని ఇంకా సవరించే పనిలో ఉన్నప్పటికీ కూడా మీరు అన్నట్టుగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వాన గంటకి పడితే ఇప్పటికి కూడా దాన్ని తట్టుకునే డ్రైనేజ్ సీవరేజ్ వ్యవస్థ మనకి లేదు. కాబట్టి అదే రకంగా గతంలో విచ్చలవిడిగా చెరువులను ఆక్రమించడం, బఫర్ జోన్లో నిర్మాణాలు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణం చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి వర్షం పడ్డ ప్రతిసారి, ముఖ్యంగా కుంభవృష్టి ఉన్న ప్రతిసారి, క్లౌడ్ బర్స్ట్ ఉన్న ప్రతిసారి కూడా హైదరాబాద్లో ఈ పరిస్థితి తలెత్తుతూ ఉంది. అయితే నేను అనుకోకుండా నేను ఇక్కడికి రావడం ముందే పెట్టుకున్న మీటింగ్ల వల్ల మా గౌరవ మంత్రులు పద్మారావు గారు, అదే రకంగా మా మేయర్ గారు, మా కమిషనర్ గారు అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. అందరూ కూడా వారి శక్తి మేరకు, శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ హైదరాబాద్ ప్రజలతో కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయడానికి మాకు కనీసం 3 నుంచి 4 ఏళ్ల సమయం పడుతుంది. దాదాపు 11 నుంచి 15 వేల కోట్ల రూపాయలు దీనికి అవసరమనే ఒక అంచనా కూడా డిపిఆర్లు కూడా తయారు చేసి పెట్టున్నాం. కానీ ఇప్పటికే రోడ్లు బాగా లేవనే ఒక ఇబ్బంది ఉంది. బట్ మళ్ళీ ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కోసం మొత్తం రోడ్లు తవ్వితే ఈ సమయంలో బాగుండదనే ఉద్దేశంతోనే అవుతా ఉన్నాం. కానీ దశల వారీగా దాన్ని తప్పకుండా తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించాం, మిగతా ప్రాంతాల్లో కూడా తప్పకుండా దీన్ని కొనసాగించి రాబోయే 3-4 ఏళ్లలో ఈ సమస్యను అధిగమిస్తామనే మాకు నమ్మకం ఉంది. కానీ ఒక మాట, హైదరాబాద్ మాత్రమే ఈ సమస్య పరిమితం కాలేదు. మొన్న మీరు బాంబే చూశారు, అంతకన్నా ముందు బెంగళూరు చూసినారు, ఈ దేశంలో చెన్నై చూశారు, ఈ దేశంలోని అన్ని మహానగరాల్లో ఉన్న సమస్య తప్ప ఇదేదో హైదరాబాద్కు మాత్రమే ప్రత్యేకమైన సమస్య కాదు. మనకు పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న విస్తృతికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు కూడా పెరగాల్సిన అవసరం ఉంది. దానికోసం డబ్బులు అవసరం. దాన్ని తప్పకుండా ఇందాక నేను చెప్పినట్టు కొంత సమయం పట్టినప్పటికీ దశల వారీగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతుంది. నాలాల ఎంక్రోచ్మెంట్కి సంబంధించి 230 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు చేశాం. దాదాపు 1200 స్ట్రక్చర్స్ డిమాలిష్ చేసే పనిలో ఉన్నాము. ఇది నాలాయిల ఎంక్రోచ్మెంట్ కూడా ఒక కారణం. అంటే సివరేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, నాలాలు అతిక్రమణకు కావడం. గతంలో ఇచ్చిన కిర్లోస్కర్ నివేదికలో కూడా ఆ మాట చెప్పారు. మళ్ళీ మొన్న మేము కూడా స్టడీ చేస్తే అదే మాట వచ్చింది. నాలాల మీద ఉన్న స్ట్రక్చర్లను కూడా మానవీయ కోణంలో వారిని తొలగిస్తూ, వారికి అవసరమైతే కాంపెన్సేషన్ ఇస్తూ, వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ 230 కోట్లతో ఇప్పటికే పనులు చేస్తున్నాం. మిగతా పనులు కూడా తప్పకుండా చేస్తాం. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అస్తిత్వాన్ని చాటుకునే ఏ విధంగా ఏ కార్యక్రమం కూడా ఏ దినం కూడా మనకు లేదు. కానీ ఈరోజు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రాభవానికి గుర్తుగా జూన్ 2 నాడు మనకు ఆవిర్భావ దినోత్సవమే ఉంది. ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాడు ఘనంగా జరుపుకునే పరిస్థితి ఉన్న తర్వాత మళ్ళీ కొత్తగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. రెండోది, మతాల మధ్యన చిచ్చుపెట్టి ఆ నిప్పులో చలిగాచుకునే అలవాటు బీజేపీకి ఉండొచ్చు, కానీ ఆ అలవాటు మాకు లేదు. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మేము డిమాండ్ చేసిన మాట వాస్తవం. ఎందుకు డిమాండ్ చేయడం జరిగింది? ఆనాడు సమైక్యాంధ్రలో తెలంగాణ అస్తిత్వానికి ఆనాడు గుర్తింపు లేదు. కాబట్టి ఆనాడు తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపుగా విమోచన దినం జరగాలని డిమాండ్ చేసిన మాట అక్షర సత్యం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, జూన్ 2 అనే ఆవిర్భావ దినోత్సవం ఉన్న తర్వాత, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఘనంగా జరుగుతున్న తర్వాత, ఈరోజు తెలంగాణ మాండలికంలో సినిమాలు, తెలంగాణ మాండలికంలో బ్రహ్మాండంగా ఈరోజు కొత్త తెలంగాణ మాండలికంలో మాట్లాడడమే ఒక ఫ్యాషన్గా మారిపోయిన తర్వాత, తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తు చేసే సంఘటనలు అడుగడుగున జరుగుతున్న తర్వాత, అవన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా బతుకమ్మ కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, మహానుభావుల జన్మదినోత్సవాలు కానీ, వారి జయంతి కానీ, వర్ధంతి కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వమే జరుపుతున్న తర్వాత, తెలంగాణ అస్తిత్వాన్ని ఇంత ఘనంగా జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రభుత్వమే నేరుగా జరుపుతున్న తర్వాత, కేవలం ఓట్ల కోసం, రాజకీయం కోసం, మతాల మధ్యన చిచ్చుపెట్టడం కోసం, మనుషుల మధ్యన చిచ్చుపెట్టడం కోసం, ఆ చలిమంటల్లో ఈరోజు వాళ్ళు కాచుకోవడం కోసమే చేస్తున్న కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చెప్పినా, ఇంకెవరు చెప్పినా ఒకటి మాత్రం పక్క, టీఆర్ఎస్ విల్ బీ ఏ సెక్యులర్ పార్టీ, టీఆర్ఎస్ విల్ కంటిన్యూ టు బి ఎ సెక్యులర్ పార్టీ, టీఆర్ఎస్ ఎట్లాంటి వివక్ష లేకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే పార్టీ. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను డెఫినెట్గా మేము గతంలో ఏ మాట అయితే చెప్పామో దాన్ని కట్టుబడి ముందుకు